ది సెంటనరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పట్వాడపాలెం నెల్లూరు వారు సమర్పించు సత్య సందేశములు మీకేదైనా ప్రార్థన అవసరతలున్న ఎడల మాకు తెలియజేయవచ్చును. మీరు దేవునిలో ఎదగాలని మా దేవునికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రేమైన బిడ్డలారా. మరి యొక్క సమయం ప్రభువు నాకు ఇచ్చినంతే దేవునికి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ అందరికీ వందనాలు కూడా చెల్లిస్తున్నాను. మీరందరూ దేవుని కృపలో బాగున్నారని, దేవుడు మిమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడాడని నా విశ్వాసం, నా నమ్మకం, నా ప్రార్థన. కనుక మనమందరము దేవుని బిడ్డలుగా జీవించాలని ఆయన ఆశిస్తున్నారు. అయితే ఈ లోకంలో ఇప్పుడు జరిగేటువంటి అనేకమైనటువంటి కార్యాలలో ప్రతి ఒక్కరూ దానిలో లీనమైపోయినారండి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే సామెతలు 4:25 ఏం చెప్తుందంటే, నీ కనులు అటు ఇటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కదండి, ఈ యొక్క ఆఖర దినాలలో ఎన్ని శ్రమలు పడినా, ఎన్ని కష్టాలలో ఉన్నామో, ఎంతమంది మరణించారో, ఎంతమంది దుఃఖంలో ఉంటున్నారో అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే దేన్ని చూస్తూ ఉన్నాం, దేనివైపు మన కనులు ఉంటున్నాయి? మన అంతరాత్మను బట్టి మనం పరీక్షించుకున్న వారమైతే ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పండుకున్నంత వరకు లోకాన్ని చూస్తుంటాం కదండి. మరి ఈ లాక్డౌన్ టైంలో ఎటు తోచుబడిగాక, ఎటు వెళ్ళలేక బయటికి వెళ్ళేటువంటి సమయాలు కోల్పోయాము. గడిచిన దినాలే దేవుడు ఎంతో దయగలిగినటువంటి తండ్రి అయి మన వాళ్ళందరినీ కాచి కాపాడినందుకు దేవుని వందనాలు చెల్లించాలి. అయితే ఈ దినాలలో నీ కనులు అటు ఇటు చూడక సరిగా చూడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఉదయాన్నే లేచింది మొదలుకొని సాయంకాలం వరకు చూడరాని చూస్తూ ఉన్నాం, వినలేని వింటూ ఉన్నాం. టీవీ ఆన్ చేస్తే ఎన్నో రకాలుగా మనిషిని ఆకర్షణీయంగా కనిపించేటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం. వాటిలో కొంతమంది బాధపడేవారు, కొంతమంది దుఃఖపడేవారు, కొంతమంది పలాపించి ఏడ్చేటువంటి వారు, కొంతమంది సంతోషించేవారండి. అందరూ సంతోషంగానూ లేరు, అందరూ దుఃఖంలోనూ లేరు. అటు ఇటుగా ఉంది ఈ యొక్క లోకములో. అయితే దేవుని యొక్క వాక్యము, నీ కనురెప్పలు అటు ఇటు చూడక సరిగా చూడాలని. సరిగా అంటే నువ్వు ఏ మార్గంలో పోతున్నావో నీవు తెలుసుకోవాలి, ఏమి నువ్వు చూస్తుండేది నీవు తెలుసుకోవాలి. నువ్వు సరిగా దారికి నేరుగా నువ్వు పోతేనే నువ్వు పోగలవు, చేరవలసినటువంటి గమ్యస్థానము చేరగలవు. అటు ఇటు చూస్తే మనం దారి తప్పిపోతుంటాం. నీ కనురెప్పలు నేను ముందరు సూటిగాను చూడగలను అని అన్నాను. కనుగుడ్డును కాపాడేది కనురెప్పలు. అయితే దేవుని యొక్క వాక్యంలో ఏమని సెలవు ఇచ్చినంత కోరింతి పత్రికలు అంటే, నీ కన్ను అభ్యంతరము కలిగితే దాన్ని నీలో నుండి తీసివేయమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే తీసివేయలేము కదండి. అయితే మన మనసును మన స్వాధీనంలో ఉంచుకునేదానికి మనం ప్రయత్నించాలి. అలాగ ప్రయత్నించాలంటే ఏమి చేయాలంటే, లోకాన్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి ప్రభు వైపు మనం చూడాలి. మహిమ కలిగిన లోకంలో నుండి ఎందుకు తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఈ లోకానికి పంపాడంటే, నువ్వు ఏ మార్గంలో పోయేది నీకు తెలిసి ఉండాలి. ఒక స్థలంలో బస్ ఎక్కి నువ్వు ఎక్కడికైతే నువ్వు టికెట్ తీసుకున్నావు అక్కడికి వెళితేనే నువ్వు క్షేమంగా నీటికి చేరగలవు. లేదా ఒక స్థలానికి వెళ్ళవలసినటువంటి నీవు నీ టికెట్ నువ్వు చూసుకోకుండా మధ్యలో దిగావంటే బాధపడతావు, దుఃఖపడతావు. మరి ఈ దినాలలో కొంతమంది కాలి నడక నడిచి వాళ్ళ సొంతూర్లకు పోతూ కూడా మరణించినటువంటి వారు చాలామంది ఉన్నారండి. అయితే నిన్ను కాపాడుకున్నట్టుకు, నిన్ను రక్షించుకున్నట్టుకు ప్రభు అయిన యేసు తోడుగా ఉన్నాడని నీవు మాత్రం మరవకూడదు. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు నువ్వు ఎరిగినా ఎరగకపోయినా, నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా, నీలో ఉండేటువంటి పోలిక ఆయనది కనుక యేసు ప్రభు వారు నిన్ను కనికరించి కాపాడుతూ నడిపిస్తూనే ఉంటాడు. అయితే అది నీకు తెలియటం లేదు. కారణం ఏమంటే, నీ కనులు లోకాన్ని చూస్తూ ఉన్నాయి, లోకం కొరకు ఆశపడుతూ ఉన్నది. ఏ తలంపు నువ్వు తలస్తావో అదే మార్గంలో నువ్వు నడిచిపోతూ ఉన్నావు, కానీ అసలైన మార్గాన్ని నువ్వు మర్చిపోతున్నావు. అసలైన మార్గం ఏంటంటే యేసు ప్రభు అన్నారు, నేనే మార్గం సత్యం జీవం అని.
సురక్షితమైనటువంటి మార్గము, క్షేమముగా పరలోక రాజ్యానికి నడిచేటువంటి మార్గము యేసు ప్రభు యొక్క మార్గము. క్రైస్తవ మతం అంతా అనేది అందరూ అంటూ ఉంటారు. క్రైస్తవ మతము కాదండి అది, ఇదొక మతము కాదు. ఎవడు చెప్పాడండి ఇదొక మతమని? ఇది సత్యమైన మార్గము, ప్రభు దగ్గరికి తండ్రి దగ్గరికి చేరేటువంటి మార్గం మాత్రమే. మతము, కులము, వేదాలు ఇవన్నీ కూడా మనుషులు పెట్టుకున్నారు. వాళ్ళు క్రైస్తవులండి, క్రైస్తవ మతస్థులండి అని అన్నారు. మాది మతం కాదు కదా. నీ తండ్రికి ఒక మతం ఉండొచ్చు, కానీ లోకాన్ని ప్రేమించేటువంటి ప్రభు వారికి ఏ మతమూ లేదు. కారణం, ఆయన సృష్టించినటువంటి సృష్టి నువ్వు నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన కాలాన్ని జ్ఞాపకం చేసుకొని ఎంతోమంది దాన్ని తలంచక శోధనలో పడిపోతూ ఉన్నారు. ఈ కరోనా దినాలు అందరికీ ఉన్నాయి కదా. అందరూ తప్పిపోతుంటే నేనెందుకు తప్పిపోకూడదని తన ఇష్టానుసారముగా తప్పిపోయేటువంటి వారు ఎంతోమంది అంటున్నారు. దేవుని బిడ్డ, నిన్ను కాచి ఈ దినమందు నువ్వు క్షేమముగా బ్రతికి భూమి మీద ఉన్నావంటే దేవుని యొక్క కృపయే. ఆయన కాక వేరే మార్గము లేనేలేదు. అదే సామెతలు 6:4 నీ కన్నులకు నిద్ర అయినను, నీ కనుదెబ్బలకు కునుకుపాటు అయినను రానీయకము అన్నాడు. నువ్వు కునుకుపాటు పడిందంటే దేవుని యొక్క దర్శనము నువ్వు కోల్పోతావు, దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు కోల్పోతావు. నీ కనురెప్పలకి కునుకుపాటు రానియకూడదనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మెనుకు కలిగి ఉంటే దేవుని యొక్క స్వరమును వినగలవు. యేసు ప్రభు వారు సిలువకు పోకముందు 3 శిష్యులను పెట్టుకొని ఆయన ప్రార్థించేదానికి వెళ్ళాడు. కనిపించినంత దూరము, రాయి వేతంత దూరము ప్రభు మోయ మోకాళ్ళుని నీ కొరకు, నా కొరకు, సర్వ ప్రపంచం కొరకు ప్రార్థిస్తూ ఉంటే శిష్యులు ఏం చేశారంటే వారికి నిద్ర వచ్చి బాగా మంచి నిద్రలో ఉన్నారు. మెలకువగా ఉండి ప్రార్థించమని ప్రభు వారికి సెలవిస్తే మర్చిపోయారు. మనసుకు, నేత్రాలకు కునుకు వస్తే జీవితాన్ని మర్చిపోయి నిద్రపోయేటువంటి వారు చాలామంది ఉన్నారు. దేవుడిచ్చినటువంటి బాధ్యతను మర్చేటువంటి వారు చాలామంది ఉన్నారు. నిజముగా దేవుడు ఎంతగానో ప్రేమించేటువంటి దేవుడు. ఆయన నీకోసం, నా కోసం, సర్వ మానవాళి కోసం శిశువుకు పోకముందు ప్రార్థించి శిష్యుల దగ్గరకు వచ్చి చూస్తే శిష్యులు కునుక్కుపోటను నిద్రలో ఉన్నారండి. ఆయన లేపి అన్నాడు, నా కొరకు ఒక్క నిమిషమైనా మీరు మీ ఒక గడైనా మేలుకొని ఉండలేరా? ఉండలేరు. కారణమేమంటే శరీరం బలహీనము. నాలో ఆత్మ ఉంది, దేవుడు నాలో ఉన్నాడు అని చెప్పినని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. కానీ వారికి తెలియకుండానే వారు కనురెప్పలు మూతబడుతూ ఉంటాయి. మూతబడిన సమయంలో వాళ్ళ స్థితిని వాళ్ళు కోల్పోతూ ఉంటారు. శిష్యులు ప్రార్థించవలసినటువంటి వారు శరీర బలహీనం వలన వారు కునుకుపాటి మంచి నిద్రలో గొరకబెడుతూ ఉన్నారండి. ఎవరికోసం ప్రభు వెళ్ళారు? నీకోసం, నా కోసం ప్రార్థించడానికి, మన రక్షణ కొరకై. ఆయన బలికాడానికి సిద్ధమవుతున్నటువంటి రోజులలో ఆయన వేదన అంత ఇంత కాదండి. అయితే ఆ వేదన, అచిత్రహింస, ఆ బాధ, ఆయన బలి కావటం తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి ఆయనకు ఇష్టమై ఉన్నది కనుక ఆయన అన్నీ అనుభవించవలసింది. ఒక గడియ కూడా మేల్కొని ఉండలేక, ప్రార్థించలేక సొమ్మసిల్లి పోయినారంటే మరి నీ జీవితం ఎన్ని సంవత్సరాలు ప్రభు వారు పొడిగించారు? నీవు కునుకుపాటు రానియకుండా మేల్కొని ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఉన్నావా? నీకు దేవుడిచ్చినటువంటి బాధ్యతను నువ్వు మర్చిన వాడు అయితే, మర్చిన దాని అయితే ప్రభు నిన్ను అడుగుతున్నాడు. కడవర కాలములలో ప్రార్థించట నువ్వు అలిసి సొలిసి నిద్రపోతున్నావా అని. నిద్రపోయిన వాడు మేలుకొని ఉండటం చాలా కష్టమండి. మేలుకొని ప్రార్థించటం ఎంతో ఆశీర్వాదకరము. ఎందుకంటే గడియలు, సమయాలు సమస్తము దేవుని యొక్క స్వాధీనములో ఉన్నది కనుక ఆయన నిన్ను పేరు పెట్టి పిలవవచ్చును. నీ దగ్గరకు వచ్చి నా కుమారుడా, నా కుమార్తె, మేలుకొని ప్రార్థించు అని చెప్పి ఆ శక్తి కలిగినటువంటి మాట నువ్వు వినాలంటే, ప్రభు స్వరాన్ని నువ్వు ఆలకించాలంటే
నువ్వు మెలకు కలిగి ప్రార్థన చేసేటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు దేవుడు ఎంతో మహిమ పొందుతాడు, చాలా సంతోషపడతాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన ప్రభు వారు మన వాళ్ళు ఎంతగానో ప్రేమించినటువంటి తండ్రి అయి ఉన్నందుకే దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. కనుక ఇక్కడ వరకు కాలములలో నేను ప్రభు బిడ్డను, ప్రభు మార్గంలో నడుస్తున్నాను అని చెప్పి అనుకొని మోసపోవకండి. కడవరి దినాలలో సాతాను చాలా తీవ్రంగా పనిచేస్తూ ఉన్నాడు. శ్రమలకు బాధలకు తట్టుకోలేక అనేక మంది ప్రభు ఈ శిక్ష దేశానికి ఎందుకు పెట్టాడు అనేది మహామహాభక్తుల ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు. ఏది కూడా ఎవరు కూడా తన సొంత మాటలు ఉపయోగించరండి. దేవుని యొక్క వాక్యం చదివి పరిశుద్ధాత్మ అభిషేకం పొందినటువంటి బిడ్డలు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి బిడ్డలు, ఎంతోమంది ఎందుకు ఈ కష్టం ఈ దేశానికి వచ్చిందనేది చాలామందికి దేవుడు బయలుపరిచున్నాడు. నీవు ప్రార్థన కలిగిన వాడమైతే, ప్రార్థన శక్తి నీవు పొందినటువంటి దానమైతే ప్రభు నడుపు, ఎందుకు ఈ కష్టాలు ఈ లోకానికి పెట్టాడు. అయినప్పటికీ విశ్వాసులు విశ్వాసులుగానే ఉన్నారు, నీతిమంతులు నీతిమంతులుగానే ఉన్నారు, కానీ మన కంటి చూపు సరైనది కాక ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నటువంటి బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారండి. వారిని బట్టి ఒక బాధ్యత ఎరిగినటువంటి దేవుని బిడ్డలుగా వారి కొరకు ప్రార్థన చేసేటువంటి ఆ యొక్క శక్తిని దేవుడు నీకు నాకు ఇచ్చినందుకై దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మనం క్షేమంగా ఉన్నామండి, దేవుని బిడ్డలు క్షేమంగా ఉన్నారు ఎక్కడన్నా కూడా. అయితే క్షేమంలో ఉంటూనే పాపానికి తల వంచి లోకం తట్టు చూసేటువంటి వారు మహానుభావులు ఉన్నారు, అందరూ లేరండి. కొంతమంది దేవుని యొక్క ఆత్మను పొంది ఒక వ్యక్తిని చూస్తే, ఒక సంఘమును చూస్తే, ఒక సమాజమును చూస్తే ఇది ఎలాగ తరపు పడుతుంది, ఎవరు దీన్ని జరిపిస్తూ ఉన్నారు, ఎంతమంది రక్షణ లేక వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని పరిశుద్ధాత్మ తండ్రి ఆయన చేత అభిషేకింపబడినటువంటి బిడ్డలకు దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. అందుకని ఆమోస గ్రంథంలో ఏమి రాసి ఉందంటే, నేను తలంచినట్లు నా తలంపులో నా క్రియలని నన్ను నమ్మినటువంటి నా దాసులకు నేను తెలియకుండా దాచదునా అన్నారు. ఆయనలో భయము భక్తి కలిగినటువంటి బిడ్డలకు ఆయన ఏది దాచిపెట్టడండి. మీరు నమ్మండి, ప్రభువును నమ్మండి. ఆయన సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు, ప్రేమించేటువంటి వాడు, కనికరం కలిగిన వాడు. అమ్మా మేము చాలా పాపాతులు, ఎప్పుడు త్రాగుడుపోతుంది, నా జీవితం మంచిది కాదు, నరకములో ఉన్నటువంటి నేను ఎలాగ నన్ను దేవుడు కాపాడగలడు అని చెప్పి ప్రశ్నించేటువంటి వారు చాలామంది ఉన్నారండి. నువ్వు ఎంత పాపివైనా సరే, ఎటువంటి దుర్మార్గుడువైనా సరే, రెండరాకడ సమస్తము నాశనమై పోకుండా ఇంకా కాపాడబడుతుందంటే నీ కొరకే ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాను. ఆయన వైపు నువ్వు తిరగాలని, నీ జీవితాన్ని మార్చుకోవాలని, నీ తలంపులు మార్చుకోవాలని ప్రభు నీ కొరకు ఎదురు చూసేటువంటి సంగతి నువ్వు మర్చిపోయావా బిడ్డ? దేవుని బిడ్డలు క్రైస్తవులకి అనుకుంటున్నావా? కాదు, నీ కొరకు, నా కొరకు, దారి తప్పిపోయినటువంటి బోధకుల కొరకు, బోధ బోధన బాధలు పడేటువంటి బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు ఈ దినాలన్న. వారి బోధ ఏమిటో, వారి బాధ ఏమిటో ఆకాశం ముందు ఉన్నటువంటి ప్రభు చూస్తూ ఉన్నాను. ఏది కూడా దాచలేమండి. నీవు యేసు ప్రభువు నమ్మి శ్వాసము కలిగి ఆయన మాటలను నీ హృదయంలో జాగ్రత్తగా కాపాడుకున్నటువంటి వాడవైతే ప్రతి విషయము దేవుడు నీకు తలంపించి నీతో మాట్లాడేటువంటి దేవుడు అయి ఉన్నాడు యేసు ప్రభు అని. ఆయన మౌనముగా ఉండేవారు కాదండి. నువ్వు ఎప్పుడైతే ఆశ కలిగే నీ సమస్యలన్నీ నీ జీవితం అంతా ప్రభు చేతికి అప్పగించి భయభక్తులు కలిగే శ్వాసం నుంచి నువ్వు అడుగుతావో నీతో మాట్లాడేటువంటి దేవుడు, నీకు సరైనటువంటి జవాబు ఇవ్వగలిగినటువంటి శక్తివంతుడు యేసు ప్రభు ఒక్కరు తప్ప ఎవ్వరూ నీకు సమాధానం ఇవ్వలేరండి. కాలాలు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, ప్రతి మానవుడు కష్టము నష్టము అన్ని అనుభవిస్తూ ఉన్నారు, బోధకులు అనుభవిస్తూ ఉన్నారు, మహామహా పేరు గాంచినటువంటి వారు అనుభవిస్తున్నారు. కారణమేమిటో, జరిగిన రోజులు మంచి అమ్మ, ఇప్పుడు ఈ చెడ్డ కాలం వచ్చింది, గతించి పోతుందేమో అని చెప్పానని ప్రశ్నలేసి అడుగుతూ ఉంటారు. అంత లోపల పోదండి. మీరెవరు, ఏ జాతికి చెందిన వారు మీరు, ఎవరు ఎవరిని ఆరాధిస్తూ ఉంటారంటే హిందువులే మాట్లాడతారండి.
దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని బిడ్డవు, ఎవరండి నా కుమారుడు నా కుమార్తెలారా, రండి నేను మీకు తండ్రినై ఉన్నాను, మిమ్మల్ని కని ఉన్నానండి. ఏ దేవుడు చెప్పాడండి ఈ లోకములోనూ? యేసు ప్రభు తప్ప ఎవరు ఈ లోకములో నా కుమార్తెలు నా కుమారులు అని అని పలికినటువంటి దేవుళ్ళు ఎవరో లేరండి. ప్రభు అన్నాడు, ఛాలెంజ్ చేశాడు, నాలో పాపమున్న మీలో ఎవడ నిరూపించగలడు అని ఛాలెంజ్ చేశాడండి లోకానికి. అంత శక్తి కలిగినటువంటి దేవుడు, నువ్వు దూషించినా నువ్వు తిట్టినా నువ్వు అవమానపరిచినా నిన్ను ప్రేమించేటువంటి తండ్రి నీతో ఉన్నాడని నువ్వు గమనించలేకపోతున్నావు. కారణం ఏమిటి? నీ కను దృష్టి దేవుని వైపు లేదండి, కను దృష్టి లోకం తట్టు ఉంది. నీ కొరకు నీ పాపాలు నా పాపాలు క్షమించుట కొరకు ఆ కలవరి కొండ మీద భయంకరమైన ఎండలో ఎటువంటి శ్రమలు పడుతున్నాడో 24 గంటల సమయం ఒక దినానికి నీకు ఇస్తే ప్రభువారు, ఒక్క నిమిషము ఆ ప్రభువు పడేటువంటి బాధ ఎవరి కోసమో నీకు తెలుసా? ఆయన శ్రమ పొందుతూ ఉన్నాడు ఎవరి కోసమో తెలుసా? ఆయన రక్తము ఒక్క బొట్టు కూడా మిగుల్చుకోకుండా సర్వము నీ కొరకు నా కొరకు ప్రాణయాగం చేస్తూ ఉన్నాడు ఎవరి కోసమో తెలుసా? నీ కోసం నా కోసం. కేవలము క్రైస్తవుల కొరకే కాదండి, సర్వ మానవాళి పాపములో ఉండి పతనమైపోయిందని ప్రభు ఎరిగిన వారై ఈ దినానికన్నా ఈ కష్టాలు సహించలేక ఓర్చుకోలేక తట్టుకోలేక దుఃఖములు బాధలు వేదనలు కృంగిపోయేటువంటి సమయాలలో లేవనెత్త కలిగినటువంటి శక్తివంతుడైన ప్రభు దగ్గరికి నీవు రావాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఆయన కనికరించే దేవుడు, ఆయన ఎప్పుడూ నీ మొరను వినేటువంటి దేవుడే కానీ నిన్ను కాదని త్రోసివేసి వెళ్ళేటువంటి ప్రభు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మీ హృదయములలో ఉండాలని దేవుని నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సామెతలో 15:3 ఇలాగ రాయబడింది, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీదను ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కుమారుడు తప్పు చేస్తే తండ్రి ఆ క్షణములో కోప్పడినా కూడా మరలా బిడ్డ కొరకు ప్రాపులాడుతూ ఉంటాడు. నా బిడ్డ ఎప్పుడు వస్తాడా, నేను కోపడ్డానే నా బిడ్డను కొట్టేనే ఇటు పోయాడు ఏమో నా బిడ్డ కావాలన్న ఆశతో అన్నం నీళ్ళు అనుకోకుండా ఎదురు చూసేటువంటి తండ్రికి బిడ్డ పైన అంత ప్రేమ కలిగితే నీకు రూపము లేనప్పుడే నేను చూశానని యెహోవా దేవుడు సెలవిచ్చినప్పుడు ఎక్కడున్నారండి మనం? ఎక్కడున్నాం? మన రూపమే లేనప్పుడు ఆయన చూశాడంట. నీకు అర్థమవుతుందా? నువ్వు పిండముగా లేనప్పుడే నేను నిన్ను చూశానని ప్రభు యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినమంతా కడుపులో నుండి తల్లి కడుపులో నుండి బయటకు వచ్చిన తర్వాత రోజులు దినాలు నెలలు పడే కొంది అమ్మ అమ్మ నాన్న అని చెప్పి పరిచయం కలిగి బిడ్డను బట్టి సంతోషిస్తున్నాం. కానీ అయితే ఆ పిండము నీ గర్భములో లేనప్పుడే నీ తల్లి గర్భములో లేనప్పుడే నిన్ను నేను చూశానని చెప్పి యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప సంతోషకరమైనటువంటి వార్త అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిండము బిడ్డ తల్లి కడుపులో ఉన్నంత వరకు తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియదండి. భూమి మీదకి వచ్చిన వెంటనే కూడా తెలియదు. దినాలు వారాలు నెలలు గడుస్తూ ఉండాలి. ఆ పసిబిడ్డ గమనించగలిగినప్పుడే అదిగో అమ్మ ఇదిగో నాన్న అని చెప్పి నేర్పిస్తూ ఉంటాం. ఈనాడు క్రైస్తవులు వారి వారి సంతతికి వారి కుటుంబాలకు వారి బిడ్డలకు బిడ్డలు వయసు పడే కొంది వారు పుట్టి పెరిగే కొంది దేవుని యొక్క వాక్యాన్ని అందించలేకపోతున్నారు. దేవుని యొక్క వాక్యం పాలతో పాటు రంగరించి పోయారు. కానీ మోషేకు తన తల్లి అలాగే పోసిందని అందుకని అంత బాధ్యతను యెహోవా దేవుడు మోషేకు అప్పగించాడు. ఎంత విశ్వాసం కలిగినటువంటి వాడు, ఎన్ని అద్భుతాలు యెహోవా దేవుడు ఆయన ద్వారా ఐగుప్తు దేశానికి కలుగు చేశాడు అందరికి తెలిసినటువంటి విషయమే. ప్రేమైన దేవుని బిడలారా, దేవుని ఆత్మ నీతో ఉందని మాత్రం నీవు మరవకూడదు. నువ్వు మరిచిన మరవలేనటువంటి దేవుడు ఎంతో గొప్పవాడై ఉన్నాడు. మంచి వారిని చూస్తూ ఉన్నాయి, చెడ్డవారిని చూస్తున్నాయి. ఒక తల్లికి ఇద్దరు బిడ్డలు అంటే ఒకరు మంచివారు ఉంటారు ఒకరు చెడ్డవారు ఉంటారు. కానీ తల్లి యొక్క ప్రేమ సమానముగా ఉంటుందండి, తండ్రి యొక్క ప్రేమ సమానముగా ఉంటుంది. కయ్యను హేబెలు దగ్గరగా పోతే తల్లి తండ్రి
మరి వాటిని పెద్దవారు చేస్తే కొందరు వారి బుద్ధులు మారాయి. కఠినమైన మనసు, విరోధకరమైనటువంటి అసూయ కలిగినటువంటి మనసు కయ్యనకు పెట్టింది. మంచి మనస్సాక్షి ఏమేలుకునింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్నప్పటి నుండి దేవుని యొక్క వాక్యం రంగరించి పోసేటువంటి తల్లులుగా మనం ఉండాలి, తండ్రులుగా మనం ఉండాలి. చెడ్డవారిని మంచివారిని చూస్తూ ఉన్నాయి. దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథాన్ని అన్ని జనులు తన ప్రజలను బట్టి పాపము, ద్వేషము, కక్ష, కలహం ఇవన్నీ దాచిపెట్టేది కాదండి. బైబుల్ యొక్క వాక్యం ఉన్న సత్యం ఉన్నట్టుగా మాట్లాడేటువంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో సమయాల గ్రంథం 11వ అధ్యాయం లేకపోతే దావీదును గురించి అక్కడ రాయబడి ఉంటుంది. సైన్యానికి అధిపతినటువంటి గొప్ప పేరు కలిగినటువంటి వాడు, మహావీరుడు, ఆయన రాత్రులంతా నిద్రపోయి తెల్లవారుజామున మెలకు వచ్చినప్పుడల్లా ప్రార్థిస్తూ పరిశుద్ధత కలిగినటువంటి వాడు, మంచి ప్రార్థనా పరుడు. సైన్యనంతటిని యుద్ధానికి పంపించాడు, అతను పోలేకపోయాడు. యుద్ధవీరులుగా యుద్ధానికి పోవలసినటువంటి అతను ఎందుకు మానేశాడో తెలియదు. ఈరోజు యవన బిడ్డలు కూడా అలాగే మనకు ఇచ్చినటువంటి బాధ్యతను, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి బాధ్యతను మర్చిన వారుగా ఈ లోకంలో ఉంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు యుద్ధానికి పోకుండా తన మీద పైన అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ముందుగా ఉండవలసిన సైన్యాన్ని నడిపించవలసినటువంటి వాడు అందరిని పంపించే మిద్దె మీద అటు ఇటు తిరుగుతూ ఒక స్నానం చేసేటువంటి స్త్రీని చూశాడు. తన కంటబడింది ఆయన కావాలని చూసింది కాదు, కానీ తిరుగుతూ అటు ఇటు చూస్తూ ఉంటే స్నానం చేస్తున్నటువంటి ఒక అందమైనటువంటి ఒక స్త్రీ ఆయన కంటబడిందండి. ఎప్పుడైతే తన కళ్ళతో చూశాడో దేవుడు తనకిచ్చినటువంటి ఆత్మీయ స్థితిని పోగొట్టుకున్నాడు. చాలా పరిశుద్ధుడు, రోజుకు 7 సార్లు ప్రార్థించేటువంటి వాడు, దేవుని ఆజ్ఞ లేకుండా ఎక్కడికి వెళ్ళేటువంటి వాడు కాదు. అంత పెద్ద సైన్యాన్ని నడుపుతూ ఉన్నాడంటే దేవుని కృప వలనే ఆయన నడిపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి పరిశుద్ధతను, పవిత్రతను ఎప్పుడైతే లోకంలో ఉన్నటువంటి స్త్రీ వైపు చూశాడో తన ఆత్మీయ స్థితిని పోగొట్టుకున్నాడు. ప్రార్థించటం మానివేశాడు, ఉదయాన్నే లేవటం మానివేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కడవర కాలములలో దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతలు మర్చిపోయినటువంటి వారు చాలామంది ఉంటున్నారు. అనుకుంటున్నారు దేవుని యొక్క ఆత్మ నాలో ఉంది, నేను ప్రసంగాలు చేస్తున్నాను, నేను వెళుతున్నాను, నా సంఘంలో ఆశీర్వదింపబడుతుంది, అభివృద్ధి పడుతుంది అని చెప్పి అనుకుంటున్నారు. కానీ సంసోన్ దగ్గరకు పోతే ఒక స్త్రీని ఆయన మోహించి ఆయనకి ఇచ్చినటువంటి ఆత్మ ఆయన వదిలిపోయేది ఆయనకై తెలియకుండా పోయిందండి. సంసోన్ని గురించి ఇంకొక సమయంలో మాట్లాడతానండి. దావీదు మహారాజు ఎప్పుడైతే ప్రార్థించడం మానేశాడో తన యొక్క క్రమంలో ఉన్నటువంటి తన మనసును, తన స్వాధీనంలో ఉంచుకున్నటువంటి మనసును దేవునికి లోబడి ఆయన ఆజ్ఞను నెరవేర్చగలిగినటువంటి శక్తిని ఆయన పోగొట్టుకున్నాడు. లోకములో తన కంటి చూపు వలన తను ఎంతగానో పిచ్చి పిచ్చి కళలు కనేదానికి మొదలుపెట్టాడండి. ఈ కాలంలో యవన బిడ్డలు మన ముఖ్యముగా దేనివైపు చూస్తున్నారో లోకమంతా తెలుసు. ఇంట్లో ఉండండి, బయటికి వెళ్ళొద్దండి అని చెప్పని ఈ ప్రపంచము, ఈ లోకము ఛాలెంజ్గా మాట్లాడి ఇళ్లలో పెడితే ఏం చూస్తున్నారు? నిద్రపోతున్నారా? నిద్ర కూడా మానేస్తున్నారండి. యవన బిడ్డలు మన ముఖ్యంగా చదువుకుంటున్నాము, మా ఫోన్లలో వస్తున్నాయని తలుపులు వేసుకుని ఏ దృశ్యాలు చూస్తున్నావు, ఏ మనసు కలిగి ఉన్నావు, ఎటువంటి ఆలోచనలు నువ్వు పడి ఉన్నావు? ప్రభు అయిన యేసు వారు నిన్ను చూస్తూనే ఉన్నారు. దేవుని బిడ్డలారా, వయసుకు వచ్చినటువంటి బిడ్డలకి ఫోన్లు చేతికి ఇవ్వకండి. తల్లిదండ్రి మీరు గమనిస్తూ ఉండాలి, ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అనేటువంటి శ్రద్ధ తల్లిదండ్రులకి ఆ బాధ్యతను బిడ్డలు ఇవ్వటమే కాదండి, వాళ్ళని ఎలాగ పెంచాలో తల్లిదండ్రికి కూడా దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ప్రభు ఎడల కృతజ్ఞత కలిగిన వారే ఉండండి. యేసు వైపు చూడని మారు మనసు కలుగు. నీ మనసే మారిపోతుంది, ఎంత కఠినవాడు అయినా, ఎంత దుర్మార్గుడు అయినా, నీకోసం నా కోసం సిలువులో వేలాడేటువంటి ప్రభు వైపు చూస్తే మన జీవితమే మారిపోతుందండి. నిజంగా అంత కఠినమైనటువంటి మనసు
ప్రభువారు తన బిడ్డలకు ఇవ్వలేదండి, కషాయి మనసు ఇవ్వలేదండి. దయగలిగిన హృదయాలే ప్రతి ఒక్కరికి ప్రభువారు ఇచ్చినందుకై దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి దేవునికి నమ్మకస్తుడైనటువంటి దావీదు తన ఆత్మీయ స్థితిని పోగొట్టుకున్నప్పుడే తన పాపం తను వెంటాడుతుంది అనేటువంటి మాట అర్థం చేసుకోలేకపోయాడు. చివరికి ఏ స్త్రీనైతే తన మనసులో తన దృష్టిలో పెట్టుకుని ఉన్నాడో తన ఆలోచన అంతా తన వైపు అయిపోయింది. తన ఆలోచన, తన మాటలు, తన తలంపులంతా ఆ స్త్రీ మీదనే ఆవరించున్నాయండి. తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. చివరికి ఒక నాయకుడి యొక్క భార్య ఆమె, ఉరి అనేటువంటి సైనికుని యొక్క భార్య. ఈ కథ అంతా చెప్పాలంటే నాకు సమయం చాలదు, కానీ తన కోరికలు నెరవేర్చుకునేదానికి, తను భారీగా ఆ స్త్రీని అంగీకరించుకునేదానికి, ఆమె భర్తని చంపగలిగినటువంటి వార్త ఆయనకు అందిందండి. చంపేశాడు, యుద్ధానికి ముందుగా నిలబడానని ఉరియాను చంపించేశాడు దావీదు మహారాజు. ఎంత కఠినమైన జీవితం అండి, ఎంత భయంకరమైన జీవితం. యవన బిడ్డలారా, ముఖ్యంగా యవన బిడ్డలు నేర్చుకోవాలి. నువ్వు దారిన పోతున్నా, నీ కంటి చూపు నేరుగా ఉండి ఎక్కడికి చేరాలి అక్కడికే చేరాలి, కానీ నిన్ను కష్టపడి చదివించేటువంటి తల్లిదండ్రులను మోసం చేయబాకండి. దేవుడు చూస్తూ ఉంటాడు, దేవుని దగ్గర నువ్వు లెక్క అప్పు చెప్పాలి. పగులంతా కష్టపడి వారి కష్టార్జితం తీసుకొచ్చి నీ చదువు కోసము, లేకపోతే నీ వివాహం కోసం, నువ్వు పెద్ద గొప్పవాడు కావాలని, ఉద్యోగస్తుడు కావాలని, వారికి ఆదరణగా ఉండాలని తల్లిదండ్రి కష్టపడినప్పుడు ఆ కష్టార్జితాన్ని తీసుకుని పోయి ఏం చేస్తున్నావు బిడ్డ, ఎవరికి పెడుతున్నావు, ఏమి చూసి వస్తున్నావు, నీ జీవితాన్ని ఎక్కడ మలినం చేసుకుని ఇంటికి వస్తున్నావు, నీ తల్లిదండ్రి ఎంత శ్రమ పడుతున్నారో నీకు తెలుసా? ఈ దినాలలో సేవకుల యొక్క బిడ్డలు కూడా చాలామంది దారి తప్పిపోతున్నారండి. కారణం ఏంటంటే లోకాన్ని చూస్తూ ఉన్నారు, స్నేహితులతో కూడి లేనిపోని పిచ్చి పిచ్చి కలలు కంటూ ఫోన్లు చేతులలో పట్టుకుని దారిని వాళ్ళు ఎటువంటి నడక కలిగి దారిన పోతున్నారో వారికి తెలియటం లేదండి. ఏ బండి వచ్చి కొట్టినా వారికి తెలియటం లేదు, ఎవడు విసిలేసి ఆగున్నా తెలియటం లేదు, లోకమే తెలియటం లేదు. కారణం ఏంటంటే ఫోన్లలో మునిగిపోయినటువంటి జనాంగం. జాగ్రత్త తల్లిదండ్రులారా, మీ బిడ్డలను నరకానికి పోవడం మీకు ఇష్టపడుతున్నారా? గొప్పవారయ్యి దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని మీకు ఆశ కలిగి ఉందా? లోకానికి అప్పగించకండి. సైతాను చాలా తీవ్రంగా పనిచేస్తూ ఉన్నాడు, భక్తుల యొక్క బిడ్డలనే మోసం చేస్తూ ఉన్నాడు. ఇదే ఆనందం అనుకుంటున్నారు, ఇదే స్వర్గం అనుకుంటున్నారు, ఇంతకన్నా మించింది ఎక్కడ లేదనుకుంటున్నారు, కానీ చివరికి అది నరకానికే నడిపిస్తూ ఉంది. తల్లిదండ్రులు కూడా ప్రభు వారు అడుగుతూ ఉంటారు, నీ బిడ్డలను ఏ రీతిగా పెంచావని, ఎలాగ పెంచావని, ఎవరి కోసం పెంచావని ప్రభు అడిగేదానికి మనం జవాబు చెప్పవలసి ఉన్నది. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని నమ్మండి, దేవుని వాక్యాన్ని నమ్మండి, ప్రభు దగ్గరికి రండి. మారు మనసు కలిగి, పశ్చాత్తాపం కలిగి, ప్రభువా ఇప్పటి వరకు నీ సత్యాన్ని మేము ఎరగలేకపోయాము, మమ్మల్ని క్షమించండి నాయన అని మీ మనసారంతరంగంలో ఉన్న ప్రభు యొక్క సన్నిధిలో మీరు కోరిన వారైతే దేవుడు క్షమించి ఆయన కుమార్తెలుగా, ఆయన కుమారులుగా స్వీకరించడానికి, మిమ్మల్ని ప్రభు అయినటువంటి యేసువుని హత్తుకుండేదానికి ఈనాటికి కూడా చేతులు చాచి ఉన్నారండి. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని మాటలు ఆలకించండి, అవి సత్యమైనవి. బైబిల్ ఉండేటువంటి మానవానికి ఇచ్చినటువంటి ఈ ప్రేమ లేక ఎవడు ఇవ్వలేదంటే ఈ లోకంలోనే లేదు. ఛాలెంజ్తో కూడినటువంటి పరిశుద్ధమైన ప్రేమ లేక బైబిల్. బైబిల్ చదవండి, తెలియకపోతే తెలివి కలిగిన వారిని భక్తి పరులను అడిగి తెలుసుకోండి. లేదా చదువు రాదనుకుంటున్నారో మేము మోకరించి ప్రభువుని అడగండి, మీతో మాట్లాడి సరైనటువంటి జవాబు చెప్పగలిగినటువంటి ప్రభు యొక్క సన్నిధికి మీరు రావాలని ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమనాడుకుంటున్నాను. ఎందుకంటే క్రైస్తవులకి ఇది దేవుడు ఇచ్చినటువంటి భారము. దేవుడు మాకు ఇచ్చింది మేము చెప్పకపోతే దేవుని దగ్గర మేము నిలబడాలి నిరపరాధులుగా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మీరు నమ్మితే మాకు ఆదాయం ఏమి లేదండి. కాకపోతే ప్రభు నీ కొరకు నా కొరకు మరణించి తన ప్రాణాన్ని పెట్టి 3 రోజులు సమాధి నుండి తిరిగి లేచి ఈనాటికి కూడా నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడంటే, ఈ భయంకరమైన శోధనల నుండి నువ్వు తప్పించుకోవాలంటే
దేవుని ఎందు భయమో భక్తి కలిగితే గాని ఆయన ఆజ్ఞ ఏందో నువ్వు తెలుసుకోవాలి. ఆయన కార్యాలు ఏమిటో నువ్వు అడుగు. జీవితం జీవిస్తూ ఉండేది కేవలం కుటుంబం కొరకేనా, బిడ్డల కొరకేనా, భర్త కొరకేనా, భార్య కొరకేనా? నిన్ను సృష్టించినటువంటి దేవుడు నీకు అవసరము లేదా? ఆయన కావాలి. ఆయన ఉంటేనే నీవు నేను ఈ దిన ముందు క్షేమంగా ఈ లోకములో జీవిస్తున్నందుకై దేవునికి వందనాలు చెల్లించాలి. ఒక భక్తులు ఇంటికి పోయినా, ఒక దేవతల దగ్గరకు పోయినా, దేవుళ్ళ దగ్గరకు పోయినా, ఒక బంధువుల దగ్గరకు పోయినా ఏదో ఒకటి తీసుకుని వెళతాం. కానీ అయితే యేసు ప్రభు వారు అడిగింది నీ హృదయాన్ని, నీ హృదయంలో నాకు స్థలం ఉంటే చాలు బిడ్డ అన్నాడు. ఏమిచ్చి కూడా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేమండి. ఆయన బలియాగానికి ఏమి కూడా మనం చెల్లించలేము. ఆయన బిడ్డగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ కనుచూపు నేరుగా దేవుని వైపు పెట్టు. ఆత్మీయ నేత్రాలతో ప్రభు వైపు ఒక్కసారి చూడు. తండ్రి అని నువ్వు పిలిచినప్పుడు ఏమి నా కుమారుడా కుమార్తె అని అనగలిగిన శక్తివంతుడు దేవుడు ఒక్కడే, యేసు ప్రభు వారు ఒక్కడే. అందుకని ఆయన అన్నాడు నా బిడ్డలు అని. దాన్ని పోయేవాళ్ళు నా బిడ్డలు అనగలరండి, మిమ్మల్ని కన్నా తల్లి తండ్రి మాత్రమే నా బిడ్డలు అనగలరు. పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను నన్ను కనినటువంటి ప్రభువారు నా కుమార్తెలారా, నా కుమారులారా, నేను ఎంత మధురమైన పేరు పెట్టాడండి ప్రభువారు మనకు. అలాగే ఎవరు పిలవగలరండి ఈ లోకంలో? నీ తల్లి తండ్రి వదలనా నేను వదలలేదని చెప్పి ఛాలెంజ్ చేసినటువంటి ప్రభు దగ్గరకు రావడానికి నీ పేదరికము నీకు అడ్డొస్తుందా? నీ ఉద్యోగం నీకు అడ్డొస్తుందా? నీ బంధువులు నీకు అడ్డొస్తున్నారా? లేకపోతే నీ భార్య అడ్డొస్తుందా? నీ భర్త అడ్డొస్తున్నారా? ఏమిటండి, నీకు దేవుడిచ్చిన ఆత్మ ఎవరిని అడిగిచ్చారండి ప్రభు వారు నీకు? ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు మాటలు అంగీకరించండి. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క సత్యము సత్యమే, దాన్ని ఎవడు తీసివేయలేడు. ఈ లోకానికి అలాంటి ఆజ్ఞ ఎవడికి దేవుడు ఇవ్వలేదండి. ఆయన నీతిపరుడు గనక, ఆది అంతం లేనటువంటి ప్రభు గనక, ఆయన బిడ్డలైనటువంటి వారి నీ కొరకు నా కొరకు ఆయన రాసినటువంటి ఈ పరిశుద్ధమైన గ్రంథం. అందుకనే నేను పరిశుద్ధమైన గ్రంథం అన్నారు. దేన్ని అనలేదు, చదువులేకపోయినా ఆలోచన జ్ఞానం దేవుడు పెట్టున్నాడు కదండి ప్రతి ఒక్కరికి. ఈ మాటలు మీరు అర్థం చేసుకోవాలని దేవుని నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మౌన మనసు కలగండి. ఇంకా భయంకరమైన కాలం రాబోతుంది. రాబోయే రోజులలో దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో నుండి మీకు అందించగలిగినటువంటి సమయం ప్రభు నాకు మరల ఇవ్వాలని నేను దేవుణ్ణి అడుగుతున్నాను. వ్యర్థమైన మాటలు కాదండి, రక్షణ కలిగించేటువంటి మాటలు, సత్యమైన పరలోక రాజ్యానికి చేరగలిగినటువంటి మార్గము ప్రభు యేసు ప్రభు యొక్క మార్గం తప్ప వేరే మార్గము ఏమీ లేదండి. ఒకవేళ ఉంది అంటే నరకానికి పోయేటువంటి మార్గమే. దానిలో నుండి ఎవడు కూడా నిన్ను తప్పించలేడు, ఎవడు నీతో మాట్లాడలేడు. అది భరించలేనటువంటి బాధల నుండి నువ్వు రక్షింపబడాలంటే నా బిడ్డలారా అని పిలిచేటువంటి తండ్రి అయినటువంటి ప్రభువారిని నీవు అంగీకరించాలని ఈ మాటల ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు ప్రభువారు. నీ కనులు అటు ఇటు చూడకూడదండి. నీ జీవితానికి అభ్యంతర పడతాయా? అవి నీలో నుండి తీసివేయబడతా. అందుకనే కోరింది పత్రికలో రాశాడు, నీ కన్ను అభ్యంతరం పడినా దాన్ని తీసివేయి, నీ చెయ్యి నీకు అభ్యంతరంగా తీసివేయనండి ప్రభు మాట్లాడాడంటే. ఆత్మీయ నేత్రం కలిగితే నువ్వు ప్రభువును చూడగలవు. ఈ లోకాన్ని చూసేటువంటి నీ కన్ను దృష్టికి ప్రభువు కనబడడు. విశ్వాసం ఉంచి దేవుని మాటలు నీ హృదయంలో ఉంచుకొని ఒక్కసారి నువ్వు పండుకున్నప్పుడైనా ప్రభు అని నేను ఒక్కసారి చూడాలని చెప్పి నువ్వు దేవునికి మొరపెడితే ఆయన దర్శనాలు ఇచ్చేటువంటి దేవుడు, ఆయన మాట్లాడేటువంటి తండ్రి ఉన్నాడు. నీ ఆత్మీయ అవసరతలు ఏదున్నదో అది తీర్చగలిగినటువంటి శక్తివంతుడై ఉన్నాడు. ఎవడో తీర్చలేనటువంటి నీ ఆత్మీయ స్థితిని ప్రభు ఒకరు మాత్రమే సరిచేయగలరండి. ఒక గోడ పడిపోయినప్పుడు బేల్దారి మాత్రమే దాన్ని కట్టగలడు, కానీ ఇంకా ఎవడో కట్టలేడు. నీ ఆత్మీయ జీవితం చెడిపోయిందా? నీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నావా? లోకానికి ఆశపడే ఆత్మీయ జీవితం ఎప్పుడైతే నీవు దూరం చేసుకొని అల్లాడుతో చీకటిలో సంచరిస్తూ ఉన్నావో,
చీకటి మార్గం తెలియక నాశనం అయిపోతున్నావో ప్రభుతో మాట్లాడు, ప్రభు నీతో మాట్లాడతాడు. ఆయన మార్గమే నిజమైన మార్గం. నీ హృదయ వాంఛలను తీర్చగలిగినటువంటి దేవుని యొక్క శక్తి కలిగిన నామంలో మీ కుటుంబాలకును మీ జీవితాలకును దేవుని ఆత్మ మీతో ఉండి నడిపించును గాక. ఈ చిన్న మాటలను దేవుడు ఆశీర్వదించలాగిన చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన మా రక్షక, కృప కలిగిన దేవ, మీకు స్తోత్రములయ్యా. నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. నీవు మాట్లాడే మాట, ప్రతి మాట, ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి నీ బిడ్డలకు ఆదరణగా, ఆశ్రయదుర్గముగా ఆదరించే వాక్యాలు తండ్రి మీరు అందించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వరాత్మీయ స్థితిని పోగొట్టుకున్నటువంటి బిడ్డలను ఆయన మీకు తెలుసు ప్రభు, వారిని సరిచేయండి, సరిదిద్దండి ప్రభు. మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు ఏడాలనే కనికరాన్ని చూపించమని, వినటువంటి బిడ్డలను ప్రభు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి తండ్రి నీ వైపు చూచుటకు సహాయం చేయమని. నీ బిడ్డలకున్న తండ్రి, ఏ బిడ్డలైతే మారు మనసు కనిక పశ్చాత్తాపం ఉన్న నీ పాద సన్నిధిలో కన్నీటితో ప్రార్థిస్తూ ఉన్నారో దేవ, వారితో మీరు మాట్లాడండి, సమాధానం ఇవ్వండి తండ్రి. వారి కుటుంబాలను, వారి జీవితాలు, ఆత్మీయ జీవితం పోగొట్టుకునేటువంటి బిడ్డలు మరలా మీరు సరిచేసి సరిదిద్ది ప్రభు. నీ బిడ్డలను క్షమించిన ఆయన వారి అందరం కూడా ఆదరణకర్తగా ఉండి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామములు బ్రతులాడి వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్.